గోయవాని వేటికి గాయపడిన కోకిల్లా ఉంది జనసేన అధినేత పవన్ పరిస్థితి ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్న పవన్ ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా ప్రజా గొంతుగా అవుతానని భావిస్తున్న పవన్ ఆ దిశగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే పవన్ బీజేపీతో జత కట్టేశారు వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్పినా బీజేపీతో కలిసి పోటీ చేస్తే జనసేనకు కలిసి వచ్చే అవకాశం లేదని పవన్ భావిస్తున్నారట అందుకే టీడీపీ వైపు చూశారు పవన్ చంద్రబాబుకు కూడా కావాల్సింది శత్రువుకి శత్రువు మిత్రు అయినట్లు వైసీపీని ఓడగొట్టేందుకు ఇద్దరు కలిశారు చంద్రబాబు కూడా వైసీపీని కొట్టాలంటే ఒంటరిగా బలం సరిపోదు అందుకే జనసేనతో జత కట్టడం దాదాపు ఖాయం కాగా ఇందులో బిజెపిని కూడా చేర్చుకోవాలని బాబు భావిస్తున్నారు ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నా ఇక ఈసారి మెజార్టీ స్థానాలు సాధించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న పవన్ కు నిరాశ ఎదురవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే పలుమార్లు పవన్ బాబు భేటీ జరగక చంద్రబాబు ముందు జనసేన అభ్యర్థుల జాబితాను ఉంచారట పవన్ అయితే జనసేన అడుగుతున్న స్థానాలను చూసి చంద్రబాబు కంగు తిన్నారట ఎందుకంటే జనసేన అడుగుతోంది యాభై స్థానాలు పైనే దీంతో జనసేన టీడీపీ పొత్తుపై నేతలెవరూ మాట్లాడవద్దని అంతా తానే చూసుకుంటానని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారట ఇక చంద్రబాబు పొలిటికల్ స్టైలే వేరు తన అవసరం ఉంటే ఏదైనా చేస్తారు తాను నొప్పక అవతలి వారిని నొప్పించక పని కానిస్తారు ఇప్పుడు జనసేన విషయంలోనూ అదే జరగనుందని టాక్ వినిపిస్తుంది ఎందుకంటే స్థానాలకు జనసేనకు ఇచ్చే పరిస్థితి లేదు పవన్ కి పది లేదా పదిహేను స్థానాలకు మించి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది ఇదే గనక జరిగితే రాజకీయలో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న పవన్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న పవన్ ఆశలపై నీళ్లు చల్లినట్లే ఎందుకంటే పొత్తులో లాభపడేది టీడీపీనే గతాన్ని పరిశీలిస్తే జరిగింది కూడా ఇదే ఈ నేపథ్యంలో చంద్రబాబు పొలిటికల్ గేమ్ లో పవన్ బలికానున్నారని పలువురు భావిస్తున్నారు మరి చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ ఒప్పుకుంటారా లేదా ఒంటరిగానే బరిలోకి దిగుతారా అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది